అందరికీ నమస్కారం అండి. సో ప్రశాంత్ కోసం నేను సందీప్ గారు ఇక్కడికి వచ్చాము, అమ్మ బాబుని కలవడానికి వచ్చాము. సో దయచేసి ఎవరు ప్రశాంత్ గురించి తప్పుగా అనుకోవద్దు. ఇందులో ప్రశాంత్ తప్పు ఏం లేదు. నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. కేవలం తన ఫ్యాన్స్ అని చెప్పుకొని కొంతమంది బయట, వాళ్ళు ఫ్యాన్స్ కాదు శత్రువులు, వాళ్ళు నీచంగా బిహేవ్ చేశారు. అసలు 100 రోజులు లోపల ఉన్న ప్రశాంత్కి బయట ఏం జరుగుతుందో తెలీదు. బయటికి వచ్చిన వెంటనే బయట ఫ్యాన్స్ అని చెప్పుకొని నానా రాదంతం చేశారు. వాళ్ళు చేసిన దానికి ఈరోజు ప్రశాంత్ శిక్ష అనుభవిస్తున్నాడు. సో కానీ ఇందులో ప్రశాంత్ తప్పు అస్సలు లేదు. సో ప్రతి ఒక్కరు మేమంతా ప్రశాంత్కి సపోర్ట్గా నిలబడ్డాం. నిజంగా వాళ్ళ తల్లిదండ్రులను చూస్తే చాలా బాధ అనిపిస్తుందండి. బాపుకి బీపీ, షుగర్, ఆయనకి షుగర్ ఉంది, బీపీ ఉంది, టెన్షన్కి అసలు ఆయన, నిజంగా చెప్తున్నాను, ఆయన పరిస్థితి అసలు బాగాలేదు. కళ్ళు తిరుగుతున్నాయి, నీరసంగా ఉన్నాడు. అమ్మ ఇక్కడ వాళ్ళ కొడుకు పరిస్థితి చూసి చాలా చాలా ఇబ్బందిగా పడుతున్నారు వాళ్ళు. సో దయచేసి ప్రతి ఒక్కరు సపోర్ట్కి, ప్రశాంత్కి సపోర్ట్ చేయాలనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు వచ్చి సపోర్ట్ చేయండి. ఇందులో ప్రశాంత్ తప్పు అస్సలు లేదు. థ్యాంక్ యూ ఆల్. ప్రశాంత్ కోసం ఇక్కడ భోజనం కూడా చేయకుండా, బాబుకి షుగర్ ఉంది, బీపీ ఉంది, అసలు వాళ్ళకి ఏం జరుగుతుందో కూడా వాళ్ళకి తెలియదండి. ఎక్కడో ఊర్లో పొలం పనులు చేసుకునే వాళ్ళు. ఈ సినిమా ఇండస్ట్రీ తెలియదు, ఈ మీడియా అంటే తెలియదు, అసలు ఏం జరుగుతుందో కూడా పాపం వాళ్ళకి తెలియని పరిస్థితుల్లో ఉన్నారండి. వాళ్ళని చూసి నాకు చాలా బాధ అనిపించింది. కేవలం వాళ్ళని కలవాలనే ఉద్దేశంతో నేను సందీప్ గారు వచ్చామండి. సో దయచేసి ప్రశాంత్ గురించి ఎవరు తప్పుగా అనుకోవద్దండి. ప్రశాంత్ చాలా మంచివాడు, ఒక్క బ్యాడ్ హ్యాబిట్ కూడా లేదండి. సో ప్రశాంత్కి ఇలా జరగడం అనేది చాలా చాలా అన్యాయం. ప్రశాంత్ తప్పు లేదు. ప్రశాంత్ పేరు చెప్పుకొని ఎవరో బయట ఫ్యాన్స్ అన్నారు, వాళ్ళు ఫ్యాన్స్ కాదండి. ఈ రోజు ప్రశాంత్కి పరిస్థితి రావడానికి కారణం వాళ్ళే, వాళ్ళు శత్రువులు, ఫ్యాన్స్ కాదు. కేవలం మీ వల్ల, మీ బిహేవియర్ వల్ల ఈరోజు ప్రశాంత్ ఇంత నీచమైన పరిస్థితికి వచ్చాడండి. ఏం తప్పు చేశాడండి ప్రశాంత్? కష్టపడి ఒక బిగ్ బాస్ హౌస్ లో టైటిల్, 100 రోజులు కష్టపడి ఒక టైటిల్ సాధించి తన ఊరికి తీసుకెళ్లి కన్న తల్లిదండ్రులకు ఒక గొప్ప పేరు సంపాదించి, ఊరికి పేరు సంపాదించిన ప్రశాంత్ నైట్కి నైట్ ఇలా అన్యాయంగా ఇలా జరగడం అనేది ఒక్కసారి చాలా బాధగా అనిపిస్తుందండి. నిజంగా వాళ్ళు భోజనం కూడా చేయకుండా పిచ్చోళ్ళ లాగా అలా కూర్చున్నారు, చాలా బాధ అనిపిస్తుంది. తొందరగా ప్రశాంత్ వచ్చేస్తాడు, మాకైతే నమ్మకం ఉంది. ఖచ్చితంగా ప్రశాంత్ ఎలాంటి తప్పు చేయలేదు, ప్రశాంత్ త్వరగానే వచ్చేస్తాడు అని నేను కోరుకుంటాను. మీ అందరూ కూడా, మీ అందరి బ్లెస్సింగ్స్ ఎప్పుడు ప్రశాంత్కి ఉండాలి. ప్లీజ్
ఎవ్వరు కూడా ఇంకొకలాగా అనుకోకు. ఈ స్టోల్స్ ఈ మీడియా వాళ్ళు చూపించేది అంతా కూడా అది నిజం కాదండి. ప్రశాంత్ గురించి ఈ మీడియా వాళ్ళు చెప్పేదంతా నిజం కాదు. దయచేసి ప్రశాంత్ ఎవరు నెగిటివ్ గా అనుకోవద్దు. నేను వాళ్ళని లైవ్ గా చూశాను, వాళ్ళ పేరెంట్స్ తోనే మాట్లాడుతున్నాను. వాళ్ళు మట్టి మట్టి పని చేసుకునే కలమషం లేని మనుషులు అండి. చాలా అమాయకులు, ఏమి తెలియదండి వాళ్ళకి. నిజంగా మీకు ప్రశాంత్ మీద అవి ఇవి చూసి మీరు నెగిటివ్ తెచ్చుకోవద్దు. ప్రశాంత్ చాలా మంచివాడు, ఇంకా సపోర్ట్ చేయండి ప్లీజ్. హలో అండి. సో మొత్తానికి అయితే ప్రశాంత్ జైలు నుంచి వచ్చేస్తున్నాడు, బెయిల్ వచ్చింది. ఐఎమ్ సో హ్యాపీ, ఎందుకంటే మార్నింగ్ నుండి మేము అక్కడ ఉండి నేను సందీప్ గారు ఇప్పుడు ఇంటికి వంద ఇంటికి వెళ్తున్నాము. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ చెప్పాల్సింది బోలి అన్నకి. బోలి అన్న ముందు ఒక అడుగు వేసి చాలా చాలా సపోర్ట్గా నిలబడ్డాడు. అండ్ నెక్స్ట్ అడ్వకేట్స్ గారు చాలా మంది, ఒకరి గారు ఇద్దరు కాదు 50 మంది ప్రశాంత్ తరపున వాదించారు. అండ్ పోలీసులు కూడా అండి, పోలీసులు కూడా బాగా సపోర్ట్ చేశారు. అండ్ సో మొత్తానికి అయితే న్యాయం గెలిచింది, ప్రశాంత్ బయటకు వచ్చేస్తున్నాడు. సో దయచేసి ఇక మీద ప్రశాంత్ గురించి ఎవరు తప్పుగా అనుకోవద్దు. ప్రశాంత్కి కావాలని చేసింది కాదు, ప్రశాంత్ పేరు చెప్పి బయట ఫ్యాన్స్ చేశారు. సో ఇందులో ప్రశాంత్ తప్పేం లేదు. అండ్ ఐఎమ్ సో హ్యాపీ, ఎందుకంటే ఒకటండి, మనం బాగున్నప్పుడు ప్రతి ఒక్కరూ అందరూ మనతో ఉంటారు. మనం బాగున్నప్పుడు, మనకు ఒక సెలబ్రిటీ స్టార్డమ్ ఉన్నప్పుడు, దావత్స్ ఉన్నప్పుడు అందరూ ఉంటారు. కాదండి, నిజమైన వెల్విషెస్, నిజమైన ఫ్రెండ్షిప్ అంటే మనం కష్టంలో ఉన్నప్పుడు మనతో ఉండే వాళ్ళే నిజమైన ఫ్రెండ్స్ అండి. సో ఈరోజు బోలి అన్న ప్రశాంత్కి ఒక స్ట్రాంగ్ పిల్లర్గా నిలబడ్డాడు, కాబట్టి మేమందరం ముందుకొచ్చాము, నేను సందీప్. సో మొత్తానికి వచ్చేసాడు, చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఆల్ ది బెస్ట్ ప్రశాంత్, నువ్వు బయటకు వచ్చాక కూడా ఇంకా నువ్వు ఇవన్నీ పక్కన పెట్టేసి ఇంకా మంచి పొజిషన్కి వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ.